हाई फ्रेंड्स, गुड मॉर्निंग एवरीबडी। नेनु मी अशोक कुमार, वेलकम टू अशोक ऑनलाइन अकाडमी। एसआई कांस्टेबल प्रिलिमरी एग्जाम लो गंदरगोलाल नेपथ्य समस्या पैन मन पोराटम चेस्तुन्नाम। पोराटम वाल्टिकि नालुगो रोज चेरुकुंदी, ఒక్కొక్క అంశంగా ముందుకెళ్తున్నాం। ఇప్పటికే దాదాపుగా 80% సక్సెస్ సాధించాం, దగ్గరలో ఉన్నాం। కంపల్సరీగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అందరికీ అవకాశం కల్పిస్తుంది। ఈ ఎగ్జామ్ ద్వారానే అందరికీ మార్కులు తగ్గించి తప్పుపులు సరిదిద్ది మళ్ళీ మెయిన్స్ లో గందరగోళం లేకుండా న్యాయం జరగాలన్నటువంటి కాన్సెప్ట్ తో వచ్చే ఉద్యోగాలల్లో చాలా జాగృతగా ఉండి తప్పులు లేని ప్రశ్నపత్రాలు ఇవ్వాలి, ఎగ్జామ్ సరైన సమయంలో పెట్టాలి లాంటి అన్ని అంశాలపైన మనం పోరాటం చేస్తున్నాం। ఆ పోరాటం ఇవాల్కి 4వ రోజు చేరుకుంది। దానిలో భాగంగా ఇవాల్టి ప్రోగ్రామ్, ఇది అత్యంత ముఖ్యమైన ప్రోగ్రామ్। ఏందంటే ఫోనింగ్ ప్రోగ్రామ్, ఫోన్లు చేయాలి, ఎవరికి చేయాలా, ఎందుకు చేయాలి అంటే అందరికి చేయాలా। ఇవాల ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ఇదే పనిగా మనం ఉండాలి। మన సక్సెస్ సాధించాలంటే, మన హక్కులు మనం సాధించుకోవాలంటే, మన రిజర్వేషన్లకి తూట్లు పడవకుండా రాబో ఎగ్జాములో మళ్ళీ రిజర్వేషన్ల గురించి ఆలోచన చేయకుండా న్యాయబద్ధంగా అందరికీ న్యాయం జరగాలంటే ఇవాల క్వాలిఫై అయిన వాళ్ళు కూడా రేపు రాబోయే ఎగ్జాములను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో నిర్వహించే ఎగ్జామ్ లో దృష్టి పెట్టుకొని రిజర్వేషన్లు ముట్టుకోవాలంటే భయపడే విధంగా మన పోరాటం ఉండాల। దీనికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈడబ్ల్యూసీ వాళ్ళు అందరికీ కూడా ఇవాల ఎగ్జామ్ లో కూడా తప్పులు వస్తా ఉన్నాయి కదా, అన్నిటిపైన మనం పోరాటం అనేది కొనసాగిద్దాం కదా। ఫోనింగ్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ మరి ఏమి, ఏంటి, ఏ విషయమైనా ఫోన్ చేయాలా, మనము ఏ విషయంపైన ఫోన్ చేయాలా, ఎవరికి ఫోన్ చేయాలన్న అంశాన్ని ఇక్కడ చూద్దాం। ఇక్కడ చూడండి, విషయం ఏమిటంటే టిఎస్ఎల్ఆర్బి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ నేపథ్యము। మరి ఏంటి సమస్య అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ గతంలో ఉన్నటువంటి 80, 70, 60 మార్కులని పక్కన పెట్టి ఓసీ అభ్యర్థులకు 20 మార్కులు తగ్గిస్తే ఓన్లీ బీసీలో 10 మార్కులు తగ్గించారు, ఎస్సీ ఎస్టీలకు ఎవరికి తగ్గించలేదు, ఎస్ఐ కానిస్టేబుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అస్సలు పాటించలేదు కాబట్టి ఫిలిమ్స్లో పాటించాలి, మెయిన్స్లో పాటించాలి, అన్ని నిబంధనలు పాటించాలి, అన్ని ఎగ్జాముల్లో నిబంధనలు ఉన్నాయి। మనకు టెట్లో ఉన్నది, గ్రూప్ 1లో ఉన్నది, సివిల్స్లో ఉన్నది, నిన్న మొన్న జరిగినటువంటి రద్దయినటువంటి ఎగ్జామ్లో కూడా, నిన్న కరెంట్ డిపార్ట్మెంట్ రద్దయిన ఎగ్జామ్లో కూడా 30, 35, 40 క్వాలిఫై మార్కులు అనేవి పెట్టారు, అది కూడా అన్ని ఎగ్జామ్లలో ఉంది, ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్లో మాత్రమే నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రశ్నాపత్రంలో తప్పుల తడక, ఒక ఎస్ఐ ఎగ్జామ్లో 22 క్వశ్చన్లు తప్పు, కానిస్టేబుల్ ఎగ్జామ్లో 13 నుంచి 15 మార్కుల వరకు తప్పించారు, గందరగోళానికి గురి చేశారు। పేపర్ అనేది 200 మార్కుల పేపర్ని ఖచ్చితంగా తయారు చేయలేకపోతే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు। మూడవది ఏంటంటే ప్రతి విద్యార్థి 3 ఫీజులు కట్టాడు, 3 ఫీజులు కడితే ఒకటే ఎగ్జామ్ పెట్టారు, ఇవాళ ఒక అభ్యర్థి కనుక నాట్ క్వాలిఫై అయితే 3 ఎగ్జామ్లకి నాట్ క్వాలిఫై కాకుండా పోతున్నాడు, వేరు ఎగ్జామ్ పెట్టుంటే ఒక దాంట్లో పోయినా మరో దాంట్లో సక్సెస్ సాధించి ముందుకోవడానికి అవకాశం ఉండేది, ఒక ఎగ్జామ్ 3 ఫీజులు కట్టుకుని ఒకటే ఎగ్జామ్, 3 పరీక్షలు ఒకటే ఎగ్జామ్ పెట్టిన కారణంగా అన్ని ఎగ్జామ్లకి మనము అన్క్వాలిఫైడ్ అవుతున్నాం కాబట్టి ఈ నిబంధనలు ముందు కూడా ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ పెట్టాలా, అన్ని కలిపి ఒకటే ఎగ్జామ్ పెడితే కుదరదు అన్నట్టుగా మనం చూసే ప్రయత్నం చేయాలా। ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేది ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకి నెగిటివ్ మార్క్స్ అని చాలా ఇబ్బందికరంగా మారింది, ఎందుకంటే అవగాహన రాహిత్యం, వాళ్ళ క్వాలిఫికేషన్ చాలా తక్కువ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాక 17,000 ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలు అందకుండా నోటికాడు బుక్ అని అందుకునే ఒక రాకుండా అందుకునే ప్రయత్నం చేస్తున్నారు, అడుగులు పడుతున్నాయి, ఇంటర్మీడియట్ చదువులతోనే ముందుకు పోవాలన్న అడుగులు పడుతుంటే అడుగుల కళ్ళెం వేసి మనం ముందుకు పోకుండా చేస్తున్నారు నెగిటివ్ మార్క్స్ అనే నేపథ్యంలో। ప్రామాణికత లేని ప్రశ్నాపత్రం అనేది ప్రామాణికత లేదు, సిలబస్ పాటించలేదు, బ్లూ ప్రింట్ పాటించలేదు, మేము అడుగుతాం మీరు రాయండి, మీరు రాయకుండా మేము పేపర్ ఇస్తామన్న నేపథ్యంలో ప్రామాణికత లేని ప్రశ్నాపత్రం ఇచ్చారు। ఇంకోటి ఏంటంటే సి కోడ్లో 6 గల్లు ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి నెంబర్లు ఏమో 5 ఉంటే 6 గల్లు ఇచ్చారు,
ఆరుగాలు ఎలా నింపాలో అర్థం కాక 15 నిమిషాల నుంచి అర్ధ గంట వరకు విద్యార్థులు అనే వాళ్ళు భయాందోళన గురయ్యారు. అసలు నాకు ఇది క్వాలిఫై అవుతదా కాదా అన్నటువంటి భయాందోళన గురయ్యారు. సి కోడ్లో తప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా సరిదిద్దే విధంగా కంప్లీట్‌గా డిఎస్ఎల్ఆర్బి ఎగ్జామ్ నిర్వహణలో 100% తప్పులు చేసినది అభ్యర్థులలో గందరగోళాన్ని క్రియేట్ చేసినది. గతంలో కోట్లల్లో కేసు చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది, ఇప్పుడు కూడా మేము ఇస్తాం, మీరు తన్నుకు చావండి, మీరు కోట్ల కేసు చేసుకుని అనుకున్నట్టుగా తప్పుల మీద తప్పులు చేసి ఇవాళ ఒక ఎగ్జామ్ని గందరగోళం చేశారు. కానీ గందరగోళాలపైన మనం ఇవాళ ఒక ఉద్యమం చేయబోతున్నాం. ఉద్యమం ఏంటంటే ఫోనింగ్ ప్రోగ్రామ్. ఏంటి ఆ ఫోనింగ్ ప్రోగ్రామ్ అంటే, ఎవరెవరికి ఫోన్ చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేయాలి. ఎందుకంటే ప్రతి అభ్యర్థి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ అభ్యర్థులు అనే వాళ్ళు డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారు, రిజర్వేషన్లకు అన్యాయమైన అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి మీ నెంబరు సంపాదించండి, నెంబర్ ఏడదొక్కుతా సార్ అని మీరు పర్సన్ పడకండి. మీ ఊళ్ళో సర్పంచ్ కాడ ఎమ్మెల్యే నెంబర్ ఉంటుంది, పోయి సర్పంచ్కి ఫోన్ చేయండి. ఫస్ట్ సర్పంచ్ కాడ కూర్చోండి, ఎమ్మెల్యే నెంబర్ తీసుకోండి. ఒకవేళ ఆమె నెంబర్ ఇవ్వకపోతే మీ సర్పంచ్ చేతనే ఎమ్మెల్యేకి ఫోన్ చేయించండి, వాళ్ళకి అర్థమవుతాడు చెప్పండి. ఓ ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పండి. సర్పంచులకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు ఈ ముగ్గురులో ఫోన్ చేయండి, వాళ్ళ చేత ఎమ్మెల్యేలో ఫోన్ చేయండి, లేదా నెంబర్ అడుగుని మీరు చేయండి. కానీ ఫోన్ చేసేటప్పుడు ఎక్కడ కూడా రెస్పెక్టివ్గా మాట్లాడాలి, సార్ అని మాట్లాడాలి, మేడం అని మాట్లాడాలి, అన్న అని మాట్లాడాలి. ఎక్కడ కూడా మనము ఎలాంటి పదజాలానికి పోకుండా జాగ్రత్తగా మనది ఏంటంటే కన్విన్స్ చేస్తున్నాం, మనం కన్విన్స్ నేపథ్యంలో పోతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్యాయం జరిగిందని సమాచారం ఇస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఆవేశాలు పోకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అవతలి వాళ్ళు ర్యాష్గా మాట్లాడినా కూడా మనం నిదానంగానే మాట్లాడదాం, ప్రశాంతంగానే మాట్లాడదాం. కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడే అవకాశం ఉంది, ఎవడానూ ఫోన్ చేసిన అవకాశాలు కూడా ఉంటాయి. నేను మీ కాన్స్టిట్యూషన్ అభ్యర్థిని, నేను మీ ఓటర్ని, నేను మీ విద్యార్థిని, నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సభ్యుడిని అని జాగ్రత్తగా కన్విన్స్ చేసే విధంగా మాట్లాడండి. 119 ఎమ్మెల్యేల ఫోన్ పోవాలి, 40 మంది ఎమ్మెల్సీలు ఫోన్ చేయాలి, 40 మంది పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు, దాంట్లో గోరెడ్డి వెంకన్న లాంటి వ్యక్తులు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయండి టోటల్ ఎమ్మెల్సీలకి. పల్లా రాజేశ్వరరెడ్డికి ఫోన్ చేయండి, ఎందుకంటే మనం విద్యార్థుల తరఫున ఎన్నికైనట్టు పల్లా రాజేశ్వరరెడ్డి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గెలిచాడు కాబట్టి పల్లా రాజేశ్వరి ఫోన్ చేయండి, గోరెడ్డి వెంకన్న ఫోన్ చేయండి, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారో అంతమంది ఎమ్మెల్సీలకు ఫోన్ చేయండి. 11 మంది ఎంపీలకు ఫోన్ చేయండి, 11 మంది ఎంపీలు ఉన్నారు, 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఫోన్ పోవాలా, నెంబర్లు సంపాదించండి, ట్రై చేస్తే కంపల్సరీగా దొరుకుతాయి. ఫోన్ చేసి నీ బాధని, నీ రిజర్వేషన్ అంశాన్ని నినదించే ఒక ప్రయత్నం చేయాలి. దాంతోపాటు 7 రాజ్యసభ సభ్యులు మంత్రులకి, రాష్ట్ర మంత్రులకి, కేంద్ర మంత్రులకి, బీజేపీ మంత్రులకి, అన్ని మంత్రులకి కాలింగ్ అనేది పోవాలి. రాష్ట్రంలోని ప్రతి మంత్రులు ఫోన్ లేకపోతే పిఏలకు ఫోన్ చేయండి, పిఏలు ఫోన్ ఎత్తకపోతే ఆఫీసులో ఫోన్ చేయండి. మొత్తం మీదనైతే సమాచారం అనేది వాళ్ళ దృష్టికి వెళ్ళాలి, చర్చ అనేది జరగాలి. రాష్ట్రంలో ప్రతి అభ్యర్థి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి, మరెవ్వరు కూడా రిజర్వేషన్లు ముట్టుకోకుండా ప్రయత్నం చేద్దామనేదే మనకు ఉద్దేశం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. సర్పంచ్ ఫోన్ చేయండి, ఎంపీటీస్ ఫోన్ చేయండి, జడ్పీటీస్ ఫోన్ చేయండి, వాళ్ళ కాడ నెంబర్లు తీసుకొని పై వాళ్ళందరూ ఫోన్ చేయండి. ఇక్కడ రాజకీయంగా ఎవరైతే మనము ఓటేసి ఎన్నుకున్నామో, ఎందుకంటే వాళ్ళు మన ఓట్ల మీద గెలిచారు కాబట్టి మనం చెప్తే వినాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. చట్టసభలో మనం పంపించిందే మన సమస్యలపైన పోరాటం చేయడం కోసం, ఇక్కడ వాళ్ళందరూ ఫోన్ చేయండి. ఇంకోటి అన్ని పార్టీల అధ్యక్షులకి, బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేయండి, అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క రేవంత్ రెడ్డి ఫోన్ చేయండి, బీఎస్పీ యొక్క పార్టీ అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ ఫోన్ చేయండి. ఎన్ని పార్టీల అధ్యక్షులు ఉన్నారో అన్ని పార్టీల అధ్యక్షులకి కంపల్సరిగా ఫోన్లు వెళ్ళాలా, ఆ పార్టీల యొక్క జిల్లా అధ్యక్షుల ఫోన్ చేయాలా, ఆ పార్టీల యొక్క మండల అధ్యక్షుల ఫోన్ చేయాలా. ఏ నాయకుడు కనబడితే నీ ఫోన్లో ఏ నాయకుడు నెంబర్ ఉంటే ఆ నాయకుడితో డిస్కస్ చేయండి, ఓ ఇది విషయం, ఇలా అన్యాయం జరుగుతుంది, జరగకుండా చూడాలి అని చెప్పేసి ఫోన్ చేద్దాం. అదేవిధంగా అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులకి, జిల్లా కలెక్టర్లకి, ఇక్కడ వరకేమో మనం పొలిటికల్ వాళ్లకు ఫోన్ చేశాం, కాబట్టి ఇప్పుడు మనము ఎవరికి ఫోన్ చేయాలి అంటే ఇక్కడ అధికారులకు ఫోన్ చేయాలి. ఏ అధికారులకు ఫోన్ చేయాలా? కనపడ్డ అధికారికల్లా ఫోన్ చేయాలి. జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేయాలా? ఎస్పీలకు ఫోన్ చేయాలా? కలెక్టర్లకు ఫోన్ చేయాలి, ఎస్పీలకు ఫోన్ చేయాలి, ఆర్డీఓలకు ఫోన్ చేయాలి, తహసీల్దార్లకు ఫోన్ చేయాలి, ఎంపీడీఓలకు ఫోన్ చేయాలి, ఎస్ఏలకు ఫోన్ చేయాలి, సిఏలకు ఫోన్ చేయాలి. నీకు పైన కనపడే ఏ అధికారి కనపడితే అధికారి ఫోన్ చేసి, ఇగో మా బాధకి ఇది,
మా ప్రశ్న ఇది మా మాకు అన్యాయం జరిగింది న్యాయం జరగండి మీరు అయ్యా ఆఫీసర్లకు చెప్పండి మీ యొక్క విషయాన్ని పైసాయి తీసుకోపోండి అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలా సార్ అని మేడం అని గౌరవంగా మాట్లాడొక ప్రయత్నం చేయాలా దీంట్లో ముఖ్యంగా అమ్మాయిలు దీంట్లో సీరియస్ తీసుకోవాలా మీ బాధను మొత్తం చెప్పే ప్రయత్నం చేయాలా నంబర్లు సంపాదించండి ఫోన్లు కొట్టండి రాష్ట్రం నైట్ 10 గంటల వరకు కొన్ని వేల ఫోన్స్ ఎల్లాలా దీనిపైన చర్చ జరగాలి రాష్ట్రం మొత్తం రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవాలా మళ్ళీ తప్పు జరగకుండా చూసేక ప్రయత్నం చేయాలా అందరు అధికారులకు ఫోన్ చేయండి అన్ని సంఘాల అధ్యక్షులకు బీసీ సంఘాలకు ఎస్సీ సంఘాలకు ఎస్టీ సంఘాలకు జిల్లా స్థాయి సంఘాలకు విద్యార్థి సంఘాలకు అన్ని విద్యార్థి సంఘాలకు ఫోన్ చేసి మాకు మద్దతు తెలపండి మీరు ముందు నిలబడండి మీకు మద్దతుగా మేము ఉంటాము మా అంశాలపైన మీరు ముందుండి పోరాటం చేయని చెప్పేసి అన్ని సంఘాల అధ్యక్షులకి విద్యార్థి సంఘాల అధ్యక్షులకి అలాగే అధికారులకి టోటల్గా కాల్ చేయండి అలాగే యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఎందుకంటే వాళ్ళ మేధావులు ప్రశ్నించే తత్వం వాళ్ళలో ఉంటుంది వాళ్ళు మాట్లాడగలుగుతారు ప్రభుత్వం నిలదీయగలుగుతారు కొదండరామ్ సార్ ఫోన్ చేయండి కొదండరామ్ సార్ ఫోన్ చేయండి యూనివర్సిటీ మీకు తెలిసిన ప్రొఫెసర్లందరిని ఫోన్ చేయండి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఫోన్ చేయండి అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఫోన్ చేయండి అన్ని యూనివర్సిటీల వీసీలో ఫోన్ చేయండి వినతి పత్రాలు ఇవ్వండి వినతి పత్రాలు అండి వీసీల వినతి పత్రాలు అండి ప్రొఫెసర్ల వినతి పత్రాలు అండి సమస్యను తీసుకుపోదాం ఇక్కడ మన పోరాటం ఏంటంటే శాంతియుతంగా సమస్యని రాష్ట్రవ్యాప్తం చేసి ప్రభుత్వం దిగివచ్చేలా చేయడం మనకు ప్రధానమైన ఉద్దేశం కాబట్టి అర్థం చేసుకుందాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పత్రిక మీడియా దిస్ పవర్ఫుల్ ఇవాళ ప్రజల్ని శాసించేది ప్రభుత్వాన్ని శాసించేది మీడియా మీడియాలో మీకు పేపర్ వెనక భాగంలో ఫోన్ నెంబర్లు దొరుకుతాయి ఇవాళ ఈనాడు పత్రికకి 33 జిల్లాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక రిపోర్టర్ ఉంటాడు అన్ని మండలాల రిపోర్టర్ ఫోన్ చేయండి స్టాఫ్ రిపోర్టర్లు ఫోన్ చేయండి మెయిన్ ఆఫీస్ ఫోన్ చేయండి ఎన్ని ఫోన్లు పోతే అన్ని ఫోన్లు చేసే ప్రయత్నం చేయండి అన్ని పత్రికలకు సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభ ప్రజాశక్తి ఎన్ని పేపర్లు ఉన్నాయో అన్ని పత్రికా కార్యాలకు ఫోన్ చేసి మా సమస్యను గుర్తించి మా గురించి రాయమని రిక్వెస్ట్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం టోటల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా తొలివేలు కావచ్చు క్యూ న్యూస్ కావచ్చు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రధానమైన మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ టోటల్ మీడియాకి ఫోన్ కాల్స్ అనేవి వెళ్ళే ఒక ప్రయత్నం జరగాల అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు ఫోన్ చేయాలి ఇంకోటి ప్రధానమైన అంశం ఏంటంటే మన అభ్యర్థులం మన గురించి ఎవరు పట్టించుకోవట్లేరంటే ప్రధానంగా పట్టించుకుంది కోచింగ్ సెంటర్లు వాళ్ళు పట్టించుకోవడం లేదు కాబట్టి మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నారో మీకు ఎవరైతే తెలిసిన ఫ్యాకల్టీలు ఉన్నారో ఫ్యాకల్టీలకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఫ్యాకల్టీలు ఉన్నారో యూట్యూబ్ ఛానల్పై కోచింగ్ సెంటర్లు ఉన్నాయో అందరికీ ఫోన్ చేయండి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారో ఆ కోచింగ్ సెంటర్ల డైరెక్టర్లకి ఫ్యాకల్టీలకి మొత్తంగా ఇవాళ ఫోన్లన్నీ మారి మోగిపోవాలా ప్రశ్నించాలా నిలదీయాలా అది కూడా ప్రశాంతంగా ఎక్కడ కూడా ఘర్షణ లేకుండా శాంతియుతంగా రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడాలి కాబట్టి ఇది మనకి ఇవాళ ఉన్న టాస్క్ పెద్ద టాస్క్ ఈ టాస్క్ కనుక మనం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క రిజర్వేషన్ల అంశం చర్చకు వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైన అంశం చర్చకు వస్తుంది తప్పుల గురించి చర్చకు వస్తుంది మళ్ళీ రేపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ నిర్వహించాలంటేనే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశ్నలు తప్పియకుండా జాగ్రత్త పడతారు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు రూల్ ఆఫ్ రిజర్వేషన్ గండి కొట్టకుండా తప్పులు లేకుండా నిజాయితీగా కరెక్ట్గా ఇన్ టైంలో పెట్టే విధంగా 80,000 ఉద్యోగాలకి సమర్థులైన వాళ్ళు అన్ని రిజర్వేషన్ల వాళ్ళు అన్ని రకాల విద్యార్థులు అనేవాళ్ళు సమన్యాయం పొందాలంటే ఎగ్జామ్ నిర్వహణ కరెక్ట్గా ఉండాలా ప్రశ్న పత్రాల తయారీ కరెక్ట్గా ఉండాలా చదివిన వాడు కంపల్సరీ ఉద్యోగం రావాలా కష్టపడ్డవాడికి ఉద్యోగం రావాలా చదివితే ఉద్యోగం నమ్మకం కలగాల చదివినా కూడా పేపర్ ఎట్లొస్తుందో నేను రాయగలుగుతానో లేదో అన్నట్టు అనుమానాలు విద్యార్థుల్లో కలగడానికి వీల్లేదు కాబట్టి నేను ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేశాను ఒక విద్యార్థిగా ఇవాల్టి కూడా నిత్య విద్యార్థిగా కొనసాగుతున్నాను ఒక ఫ్యాకల్టీగా ఉన్నాను సమస్యలు తెలుసు జర్నలిస్టుగా పనిచేసే అనుభవం నాకున్నది కాబట్టి ఎక్కడ కూడా ఎవరు అధైర్యపడొద్దు భయపడొద్దు రిక్వెస్టింగ్ శాంతియుత మార్గంలో అహింసా మార్గంలో గాంధీ పదంలో తెలంగాణ ఉద్యమాన్ని సాధించినటువంటి తపనతో తెలంగాణ హక్కుల కోసం మనం ఇలా పోరాటం చేస్తున్నాం మన చదువుకున్నోళ్ళు మనమే మూగబోతే ఇబ్బంది పడతాం ఇక్కడ ఎవరిని నేను ఎవరిని ప్రొపగేట్ చేయడం లేదు అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నా ఇవాళ క్వాలిఫై అయినంత మాత్రాన మీకు ఎమ్మటే ఉద్యోగాలు వస్తాయని చెప్పడం లేదు క్వాలిఫై అయినా కూడా రేపు రిజర్వేషన్లకు అన్యాయం జరగకుండా ఇవాళ క్వాలిఫై అయినంత మాత్రం రేపు మీకు ఎమ్మటే ఉద్యోగం వచ్చేది కాదు ఇక్కడ రిజర్వేషన్ అనే అంశం ఇక్కడ ప్రధానమైన అంశం ఇక్కడ దీన్ని తుంగలో తొక్కే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఎగ్జామ్లోనైనా నీతిగా న్యాయతిగా రాజ్యాంగ కల్పించిన హక్కుల ప్రకారం వెనకబడిన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అన్ని వర్గాల సమానమైన ప్రాతినిధ్యం దొరకాల
ఎందుకంటే సమాజంలో భారతీయ సమాజంలో కుల వ్యవస్థ మత వ్యవస్థ వేళ్ళోని కొని ఉండి కొన్ని వర్గాలను సమాజంకెళ్ళి దూరం చేసే ప్రయత్నం జరిగింది జరుగుతున్నది కొన్ని వర్గాల వారే అధికారాన్ని చలాయిస్తున్నారు కొన్ని వర్గాల వాళ్ళే ఉద్యోగాలు పొందుతున్నారు కట హక్కుని మనం మన రిజర్వేషన్ ప్రకారం భారత రాజ్యాంగ ప్రకారం మన హక్కుల్ని మనం సాధించుకోవాలా సాధించుకోవాలంటే ఇది విద్యార్థి శక్తితోనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి ఇవాల పోరాటపడిమా ఒక్కొక్క విద్యార్థి మినిమం 30 ఫోన్ కాల్ చేయండి 30 ఫోన్ కాల్ చేయండి మీకు ఇచ్చినటువంటి ఇక్కడ టార్గెట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టార్గెట్లందరికీ ఒక్కొక్క అభ్యర్థి 30 ఫోన్ కాల్ చేయండి సమస్య ఎంపీల దృష్టి పోవాలా ఎమ్మెల్యే దృష్టి పోవాలా మంత్రుల దృష్టి పోవాలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పోవాలా ప్రభుత్వాన్ని దిగివచ్చే విధంగా చేసే ప్రయత్నం చేద్దాం పోలీస్ అధికారులకు ఫోన్ చేయండి ఎంతమంది దొరుకుతారో నీ టీచర్ల ఫోన్ చేయండి డిస్కస్ చేయండి అన్యాయం జరిగిందో లేదో తెలపండి ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం ఐఆర్ అఫీషియల్స్ మొత్తం అధికారులు మొత్తం దీనిపైన డిస్కస్ చేసే విధంగా మనం ఇవాళ పోరాటాన్ని మొదలు పెడదాం కాబట్టి రేపు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాన్ని మనం తీసుకునే ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకి మనం ఫోనింగ్ ప్రోగ్రాంలో ముందుకు పోయే ఒక ప్రయత్నం చేద్దాం అవసరమైతే ఫోటో కొట్టుకొని కూడా దగ్గర పెట్టుకొని ఎవరెవరు ఫోన్ చేయాలి ఒక్కొక్కరికి ఇలాందరూ ఫోన్ చేసే ప్రయత్నం చేయండి అంశాలు మొత్తం వివరించే ప్రయత్నం చేయండి ఇవాళ మనకు టాస్క్ ఫోనింగ్ ప్రోగ్రామ్ ఇవాళ టాస్క్ ఏంటంటే ఫోనింగ్ ప్రోగ్రామ్ దీంట్లో సక్సెస్ సాధిద్దాం మళ్ళీ రాత్రి 9 గంటలకు మీకు ఎన్ని అంశాలపైన వివరణ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా 9:30 మళ్ళీ లైవ్కి వచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే ఇవాళ గ్రూప్ 2 పైన ఎలా ప్రిపరేషన్ ఎలా ఉండాలా అన్న దానిపైన ఒక అద్భుతమైన వీడియో చాలా ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్లో ఎలా ప్రిపేర్ కావాలో ప్రతి పిన్ టు పిన్ పాయింట్ పైన కూడా మరొక వీడియో గ్రూప్ 2 మీకు చేస్తాను తర్వాత ఎల్లుండి గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఎంతవరకు ప్రిపరేషన్ కొనసాగుతుంది ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయి మనం మర్చిపోయే అంశాలు ఏంది కాబట్టి ఏ విధంగా ప్రిపరేషన్ ఆడి ఉండాలన్న పైన గ్రూప్ 1 దానిపైన కూడా వీడియోలు వరుస కథనాలు చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం ఇది ఇవాళ ఉన్నటువంటి వీడియో మళ్ళా అవసరమైతే మధ్యాహ్నం గ్రూప్ 2 పైన ఈవినింగ్ యూట్యూబ్లో మళ్ళీ మనం లైవ్కి వచ్చే ఒక ప్రయత్నం చేద్దాం ఇది ఇవాళ ఉన్నటువంటి టాస్క్ ఈ టాస్క్ని విజయవంతం చేస్తారని సక్సెస్ సాధిస్తారని మన రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న అంశాన్ని మీరు మర్చిపోకుండా శాంతియుతంగా ఎక్కడ కూడా సార్ అనే పదం కెళ్ళి దిగవద్దు మేడం అనే పదంతో కిందకెళ్ళి దిగవద్దు అన్న అనే పదంతో రాజకీయ నాయకులు అయితే అన్న అని మాట్లాడండి ఐఆర్ అఫీషియల్తో సార్ అని మాట్లాడండి మేడం అని మాట్లాడండి మొత్తం మీద సమస్యను పరిష్కరించండి అన్ని విద్యార్థి సంఘాలను కదిలివ్వాలా అన్ని కోచింగ్ సెంటర్లను కదిలివ్వాలా అన్ని యూట్యూబ్ ఛానల్స్ కదిలివ్వాలా రాష్ట్రం మొత్తాన్ని కదిలివ్వాలా చర్చ జరగాల సమస్యను పరిష్కరించుకోవాలా అంతే తప్ప దీంట్లో ఎలాంటి వేరే ఉద్దేశాలు ఏం లేవు న్యాయం కోసం మనం పోరాటం చేస్తున్నాం న్యాయం సాధిస్తాం మనం పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తున్నాం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ కలిసి ఒక ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ